ఇవాళ ఇంత పెద్ద ద్రోహం కృష్ణానది పైన మనకు జరుగుతుంటే, మన హక్కుల్ని తీసుకుపోయి కేంద్రానికి దారాదత్తం చేస్తూ కేఆర్ఎంబికి ఏదైతే ప్రాజెక్టులను అప్పగించారో, ఇంతకు మించిన ద్రోహం, ఇంత మించిన దగ ఇంకొకటి లేదు. ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా, మరి మొన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన రైతాంగం, మరి తప్పకుండా వారందరూ కూడా ఇవాళ ఆలోచన చేయాలి. రాజకీయాలు పక్కన పెట్టండి, మొత్తం మన జీవితాలే పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి తప్పకుండా నేను ఈ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, నల్గొండ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, మరొక పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ కూడా రైతాంగం కూడా కూడ పలుకోవాలి, నిలదీయాలి కాంగ్రెస్ పరిపాలకుని ఊళ్ళకి వస్తున్న వాళ్ళను. ఏ రకంగా మన హక్కుని కాపాడతారు, ఎట్లా దీన్ని ఆపగలుగుతారు? ఇవాళ ఒక చిన్న పనికే సంవత్సరాలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమగాడు కాలువ గేటు లేపాలంటే, లేదా నాగార్జున సాగర్లో విద్యుత్ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేయాలంటే, జూరాల్లో ఉత్పత్తి ప్రారంభం చేయాలంటే, పులిచిత్తుల ఉత్పత్తి ప్రారంభం చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సిన దుస్థితి వస్తుంది. రేపు ఇవ్వవలసిన వాటినే ఇచ్చే పరిస్థితిలో లేదు కేంద్రం. రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఒక్క సంతకం పెడితే ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రానికి వచ్చేది ఉంటే, 9 నెలల పైగా సమయం తీసుకున్నాడు ప్రధానమంత్రి గారు. 9 నెలలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లేకుండా ఈ రాష్ట్రాన్ని నడుపుకోవాల్సిన దుస్థితి ఉండే అన్నాడు. అంతేందుకు ఇవాళ కృష్ణా జిల్లాలలో మా వాట తేల్చేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా అడిగినాం కేంద్రాన్ని. కానీ 9.5 సంవత్సరాలు పట్టింది ట్రిబ్యునల్కు వాళ్ళు పంపడానికి దాని సమస్యని. ఒక ట్రిబ్యునల్కు పంపించడం కొరకు, ఒక సంతకం పెట్టడం కొరకే 9.5 సంవత్సరాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రేపు నీళ్ళు వదిలాల్సిన సందర్భం వస్తే ఇక్కడ మంచినీటి అవసరాలు ఏంది, ఇక్కడ వ్యవసాయ అవసరాలు ఏంది కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుస్తుంది? వాళ్ళ అనుమతి కొరకు వీళ్ళు ఉత్తరం రాసి ఎదురు చూసుకుంటూ కూర్చుంటే విత్తనం వేయడం కాదు, పంట కోతకొచ్చే నాటికి కూడా నీళ్ళు వదిలే పరిస్థితి ఉండదు. మంచినీళ్ళకు మొత్తం కూడా 5 జిల్లాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఇవాళ మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు కూడా మంచినీళ్ళకు కూడా కృష్ణా జిల్లాపైన ఆధారపడి ఉంది. మంచినీళ్ళు తాగలేని దుస్థితి వస్తుంది, మన సొంతంగా మనం మంచినీళ్ళు కూడా తీసుకోలేని దుస్థితి వస్తుంది. ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పూనుకోవడం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఇవ్వడం అనేది సరైనది కాదు. తప్పకుండా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఉంది. తప్పకుండా మేము వెంటనే దానిపైన స్పందించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాము.